मन आगस्ट 15वें तेदीन मन की इंडिपेंडेंस डे जरिगिन रोजु ओक दलित महिलनी दारुणंगा हत्य चेयडं जरिगिंदि गतंलो उषाराणी कावच्चु राजेश्वरी कावच्चु सुगाली प्रीति गारु कावच्चु ई रोजु 15वें तेदीन मन की जरिगिन संघटन रम्या गारिनि अंत दारुणंगा ओक बीटेक् चदिविन विद्यार्थिनि अंत दारुणंगा हत्य चेयडं अनेदि माकु चाला सिग्गुचेटुगा उंदि ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం మనం చట్టం తెచ్చిపెట్టాం ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు గతంలో కూడా ఇన్నో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు సుగాలి ప్రీతి విషయం కూడా ఒక దళిత ఆడబిడ్డనే ఆ బిడ్డ కూడా న్యాయం జరగలేదు ఈ రోజు రమ్య గారు కూడా వాళ్ళ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగలేదు కేవలం తూతు మంత్రానికి మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది వెంటనే అటువంటి వ్యక్తుల్ని ఈ కూర మృగాల్ని వెంటనే శిక్షించాలని కోరుతూ आंध्र प्रदेश प्रजले का देश मेवत्त सिग्गुपड़े संघटन आगस्ट 15वें तेदी जरिगिंदि गांधी गारु पेद्दलु चेप्पारु आड़ अर्धरात्रि रोड्डु मीद तिरिगिनप्पुडु स्वतंत्रं वच्चिनट्लु अन्नारु मनकि अट्लांटि स्वेच्छ स्वतंत्रं पट्ट पगले पब्लिक लो 10 मंदि चूस्तुंडगाने ओक आड़बिड्डनि अति घोरंगा किरातंगा चंपिन मानवता मूर्खुन्नि आ मूर्खुनि वेंटने ఉరితీసి ఇలాంటి మూర్ఖులు ఒక బయట తిరగడానికి అర్హులు లేరని చెప్పి కఠినంగా శిక్షించి వీలవుతే బహిరంగ ఉరిసికి ఎక్కేతియాలని చెప్పి నేనేమంతా కోరుకున్నామో అలాగే ఇంతకుముందు నారా లోకేష్ గారు వాళ్ళంతా కూడా నిన్న ధర్నా చేసం చూసాము టీడీపీ వాళ్ళు కూడా అయ్యా టీడీపీ వాళ్ళకి మీకు కూడా తెలియజేస్తున్నాము అయ్యా మీరు సుగాలి ప్రీతికి న్యాయం చేశారా రాజేశ్వరికి న్యాయం చేశారా వీళ్ళకంతా ఉషారానికి న్యాయం చేశారా వీళ్ళకంతా న్యాయం చేయకన్నా ఈ రోజు కల్లబుల్లి మాటలు చెప్పుకొని ప్రజల్లో ఏదో పేరు రావాలని చేస్తున్నారు అది కాదండి ఫస్ట్ సుగాలి ప్రీతికి న్యాయం చేయమని చెప్పండి సుగాలి ప్రీతి ఆడబిడ్డ పాపం 10 ఏళ్ళ ఆడబిడ్డ స్కూల్ రేప్ గురయ్యి నలుగురు రేప్ చేశారు పందుల్లాగా పొల్లారి నలుగురు రేప్ చేశారు ఆమెకి ఇంతవరకు న్యాయం జరగలేదు వాళ్ళమ్మ హ్యాండిక్యాప్ లాయర్ ఆమె ఓన్ గా వాదించుకున్నది కేసు ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళండి మీ ప్రభుత్వంలోనే జరిగింది అది ముందు వాళ్ళ ఇంటికి పోయి ఆడబిడ్డకి న్యాయం చేయండి తర్వాత రండి రమ్య గారికి న్యాయం జరగాల బీటెక్ చదువుకున్న అమ్మాయి దళిత మహిళ అని చెప్పి ఆమెను వదిలేశారా అదే గాని ఎక్కడో వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు గాని రేప్ చేయబట్ట వాళ్ళు వెంటనే శిక్షిస్తారు ఉరి శిక్షిస్తారు లేదంటే వాళ్ళని ఎంకౌంటర్ చేస్తారు దళిత మహిళలకి అన్యాయం జరుగుతుంటే మీరు పట్టించుకోరా దిశా చట్టం అంటున్నారు ఎంతమంది రోజు రేపులు జరుగుతూనే ఉన్నాయి మీరు కఠినంగా శిక్షిస్తే దిశా చట్టం ప్రకారం మీరు కఠినంగా శిక్షిస్తే ఎందుకు ఈ మానభంగాలు ఎందుకు ఈ హత్యలు జరుగుతాయి జగన్ గారు మీరు సీఎం గారు మీ నాయన గారు కూడా ఇలాంటి మీ నాయన గారు సీఎం ఉన్నప్పుడు ఇలాంటి జరిగినప్పుడు కఠినంగా శిక్షించారు కాబట్టి ఆయన కొడుక మీరు కూడా వీళ్ళకి కఠిన శిక్షలు వేయాలా నా ప్రజల తరఫున వీళ్ళందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నాము వెంటనే నిందితుల్ని ఉరి చేయాలని చెప్పి పవన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం జై హింద్ జై హింద్ మనో వెనక్కి రండి